మద్యం షాపులకు 10 రోజుల సమయం ఇచ్చి పేదల ఆత్మగౌరవానికి చిహ్నమైన గృహలక్ష్మి పథకానికి 3 రోజులే సమయం ఇవ్వడమేంటని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి ప్రశ్నించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆమె మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి ఆదాయంపై ఉన్న శ్రద్ధ పేదలపై లేదని విమర్శించారు. దరఖాస్తుల గడువును 15 రోజులకు పెంచాలని డిమాండ్ చేశారు. ఆర్థిక సహాయాన్ని కూడా 5 లక్షలకు పెంచాలని కోరారు. आदिलाबाद पेदल डबल बेड्रूम इस्मन प्रती एन कंदर्भ में चप्पन जोगुराम गलंगा प्रभुत् संवसरा एक्ड़ा डबल बेड्रूम कटले स्वंत जाग उ की 5 लक्षलमी इपड़ एन कड़ावि मूड लक्षल रूपये गृहलक्ष्मी करखास्तकमी मूड रोज गड़विचिंदी अंटे रेपु 10th आगस्ट वर की अर्हुलंदरू दरखास्तु चेसुकोवालनि प्रभुत्वमु चेप्पिन गडुवु असलु इदि सरिपोदु नुव्वु इच्चिंदि 3 रोजुल गडुवु कानी दानिकि 30 रकाल निबंधनलु पेट्टिनावु नुव्वु इप्पटिकिप्पुडु असलु आदिलाबाद जिल्लालो असले प्रजलु अंत चैतन्यं कारु अलांटि वाल्लकि नुव्वु 3 रोजुल टाइम इस्ते वाळ्ळु एप्पुडु दरखास्तु एक्कड दोर्कला వాళ్ళకు ధ్రువీకరణ పత్రాలు మీరు ఏదైతే కావాలని అడుగుతున్నారు ఆ ధ్రువీకరణ పత్రాల కోసము ఎంఆర్ ఆఫీస్ చుట్టూ రేషన్ కార్డు ఆధార్ కులము ఆదాయ సర్టిఫికెట్లతో పాటు మరి స్వంత జాగా ఉన్న దానికి డిక్లరేషన్ సెల్ఫ్ డిక్లరేషన్ ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకోవాలంటే టైం పడుతుంది నువ్వు 3 రోజులు ఇచ్చి దరఖాస్తు చేసుకోమంటే పేదలు ఎటు తిరుగుతారు అందరూ కూలీ నాలి చేసుకునే వాళ్ళు ఈ 3 రోజులలో వాళ్ళు ఆఫీసుల చుట్టూ మరి సర్వర్లు డౌన్ అవుతున్నాయి మీ సేవలో సర్టిఫికెట్లు జిరాక్స్ కాపీలు ఇవన్నీ ఏ రకంగా సాధ్యమైతేని చెప్పి మీరు అనుకుంటున్నారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉందా అసలు పేదలకు ఇల్లు కట్టియాలనే ఆలోచన మీకుంటే ఇప్పటికైనా రేపు చివరి గడువు కాకుండా ఈ గడువును పొడిగించాలి